బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ ఈ దేశంలో ఇవాళైనా రాజీనామా చేయిస్తాం 18000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తాం రాజీనామా చేయించి నిలబెడతాం నిలబెట్టి గెలిపిస్తాం అనే ఆలోచన ఏదైతే చేసిందో ఆ ఆలోచనకు గుణగోడ ప్రజలు కరెక్ట్ గా తీర్పు చెప్పేయాలి కరెక్ట్ గా గొడ్డలు పెట్టేలాగా చూపెట్టారు వాళ్ళు ఇవాళ గుణగోడ ప్రజలు ఏదైతే విధంగా అనేక ప్రలోభాలు ఒక తులం బంగారం ఇస్తాం అనే కాడికి వచ్చి పైసలు ఏంటంటే అని ఇచ్చుడు ఓట్లు తయారు చేసుకుంటూ విత్తనం తీసుకొచ్చినప్పుడు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు బ్రహ్మరథం బట్టి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు మరి వాళ్ళ ఆ మున్నగోడు నియోజకవర్గంలో కూడా ఇవాళ దేశానికి ఒక దిక్సూచిగా దేశానికి ఒక టార్చ్ లైట్ లాగా మున్నగోడు నియోజకవర్గం కనపడతా ఉన్నది తెలంగాణలోనే కాదు ఈ భారతదేశంలో కూడా ఇలా పప్పులు ఉడికే ఇటువంటి పనులకు లేదు ఏదైతే ఇవాళ భారతదేశంలో కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అదానీ అంబానీ ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి ఆ డబ్బులను తీసుకొచ్చి ఎలక్షన్లలో పెడతామనేటువంటి ఆలోచన స్పష్టపడాలని ప్రస్తుతంగా ఇలా కాబట్టి ప్రజలందరినీ మేము అభినందిస్తా ఉన్నాం ఇక్కడి నుంచి పోయి కార్యకర్తలు పనిచేసి వాళ్ళందరికీ కూడా మేము అభినందిస్తా ఉన్నాం.